ఫ్రెండ్స్, లాస్ట్ మాట, నమ్ముతారు కదా దేవుణ్ణి, మాట్లాడరేంటి? మనస్ఫూర్తిగా అడిగానండి, దేవుణ్ణి నమ్ముతారా? నమ్మకపోతే తప్పులేదండి, ఎందుకంటే ఈ సమాజంలో నమ్మనాడు కూడా ఎక్కడో ఒకటి దొరుకుతాడు. ఎతకండి, ఎక్కడో 200కో 1000కో 300కో ఎక్కడో ఒకటి దొరుకుతాడు. దేవుణ్ణి నమ్మడు, ఆయన కూడా నేచర్ని నమ్మడా? నీళ్ళు ఉట్టిదే అంటాడా? సూర్యుడు ఉట్టిదే అంటాడా? కానీ విషయం ఏంటంటే, ఎన్ని మతాల పేర్లు ఎత్తినా అన్ని మతాలు కలిపి దేవుణ్ణి ఆత్మస్వరూపుడని చెప్తున్నాయి. ఆత్మస్వరూపుడు కూడా ఎక్కడున్నాడని చెప్తే ఏం చెప్తున్నాడంటే, కించిత్ ఆత్మరూపంలో లోపల ఉన్నాడు, హృదయంలో ఉన్నాడని చెప్తున్నాయి. చస్తే ఆత్మ ఎగిరిపోతుందని చెప్తున్నాయి. కాబట్టి మనం గుర్తించాల్సింది, మన ఇంట్లో 40 లక్షలు పెట్టి కట్టిన ఇంట్లో వంటగది పక్కన కోలగూడు కట్టినట్టు, చెప్పుల షాపు చెప్పుల గూడు కట్టినట్టు కట్టామే, 4 బొమ్మలు పెట్టి బయటకు వస్తామని తాళమేసి, ఆ దేవుడు గుడే 40 లక్షలే మనకి, చిన్న చెప్పులు కూడా ఆయనకి, అయినా ఆయన దేవుడే, ఆ దేవుడు గుడే. మీరు పూజ చేసినప్పుడు పాపం సంతోషపడతాడు, కానీ అసలు విషయం ఏంటంటే అక్కడ కాదు ఆయన ఉంది. నాది అని నువ్వు అనుకున్నావు, నీ లోపల ఆయన ఉన్నాడు. 40 లక్షలది నాదన్నావు, 40 లక్షలు ఆయందే, ఎందుకంటే ఆయన గుడిది. దేవుడు నీ ఆత్మ, నీ శరీరం దేవాలయం. పిచ్చి పిచ్చి అని లోపలేయటానికి ఇది అని చెత్తకుండియా దేవుడు గుడి? నువ్వు పెట్టిన గుడి అంత శుభ్రంగా చేసావే, మరి ఆయన పెట్టుకున్న గుడిని ఎంత నీట్గా ఉంచాలి? కాబట్టి సాయంత్రం వెళ్తాం, ఏదో వేస్తాం, ఆదివారం వచ్చింది ఏదో వేస్తాం, దసరా పండుగలాగా ఆదివారం వస్తే అది తయారైంది. సాయంత్రానికి దసరా పండుగకి దేవుడు ఊరేగుతాడు, ఆదివారానికి కుదరదు. దేవాలయాన్ని పాడు చేసే రైట్ మనకు లేదు, దేవుడు కోపం వస్తుంది. ప్లీజ్ తిరిగి తిరిగి వచ్చి సాయంత్రానికి తయారై అన్నం ముందు వెళ్ళండి అంటే కాదు, కొంచెం పనుందని వెళ్ళడం, పిచ్చి ముందు లోపబోయటం, ఏంటిది ఏంటి మురికలవా? దేవుడు గుడి పిచ్చి పిచ్చి లోపల పోస్తే లోపల ఉక్కిరి బిక్కిరై చీ అనుకుని వెళ్ళిపోతాడు ఆయన. సాయంత్రం దాకా చెప్పుకోవటానికి కూడా మిగలదు నీకు, సాయంత్రానికి తీసేస్తాం మేము, ఉంచాం, కూలిపోతాడంటాం తీసేస్తాం. ప్లీజ్ దేవుడి గుడిది గుర్తించండి. పక్కా శరీరాన్ని దేవాలయం అనుకోలేకపోతే అద్దంలో మీ ముఖం మీరు చూసుకోండి, దేవుడు కనపడతాడు. కాయలు తినండి, దేవుడికి పలహారం పెట్టండి, జ్యూసులు తాగండి, దేవుడికి పలహారం పెట్టండి, ఆయన ఇచ్చిన మంచి నీళ్ళు ఆయనకే ఇచ్చేయండి, ఆరోగ్యంగా ఉంటాం. 4 రోజులు లోపల ఉంటాడు ఆయన, 4 రోజులు భూమి మీద ఉంటాం మనం, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, మాట్లాడదాం. జబ్బు నేను గెలిచామని మీ ఇల్లు ఆసుపత్రిగా మార్చుకున్నారో, ఏం చేసి ఏం గెలిచారో ఒకసారి మా అందరికి చెబుతారు, కానీ ఇక్కడికి రండి, చేతులు ఎత్తినండి. ఏం చేశారు ఏం గెలిచారు చెబుతారు కానీ రండి. రవీంద్రనాథ్ గారు ఒక ప్రశ్న అడిగారు, మీ డైట్ షీట్ చేస్తూ మేము ఆ మందులు వాడాలా, ఆ మందులు మానేసి డైట్ షీట్ చేయాలా అని. కాదు, మందులు వాడాలి, డైట్ షీట్ ఫాలో అవ్వాలి. డైట్ షీట్ ఫాలో అవుతూ మందులు వాడుతూ క్రమంగా చెక్ చేయించుకొని మీకున్న ప్రాబ్లం తగ్గుతూ ఉంటే ఆ మేరకు డాక్టర్ గారు నీళ్ళు కలిస్తే ఏం చేస్తారంటే డోస్ తగ్గిస్తూ వెళ్తాడు. నెల అయ్యేసరికి నేను చాలా టాబ్లెట్లు లేకుండా పోతాయి, 2 నెలలు 3 నెలలు అయ్యేసరికి ఒక టాబ్లెట్ కూడా మిగలదు. షుగర్ మిగలదు, థైరాయిడ్ మిగలదు, బీపీ మిగలదు, ఇంకా టాబ్లెట్లు ఎక్కడ వేసుకుంటాం, లేని పొంది. కాబట్టి వాడుతూ ఉన్న క్రమంలోనే టాబ్లెట్లను వదిలేసుకుంటూ వెళ్ళాలి. మరి టాబ్లెట్లు వదిలేస్తే పోలా, ఇంగ్లీష్ వైద్యం ఎందుకు వచ్చిన గోళ? ఇంగ్లీష్ వైద్యం ఎందుకు వచ్చిన గోళ కాదు, ఇంగ్లీష్ వైద్యపు డాక్టర్ అంటే దేవుడితో సమానం, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ డాక్టర్ అంటే దేవుడు. కాశీ ఎన్నిసార్లు వెళ్ళారు? ఇంకెళ్ళలేదండి. నేను ఒకసారి వెళ్ళాను, దేవుడు గుడేది, ఆయన దేవుడు. జీవితంలో ఒక్కసారి వెళ్ళండి, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు. యాక్సిడెంట్ అయింది, కాలు తెగిపోద్ది, యోగా సెంటర్కి వస్తే ఏం చేసి పెడతారు? వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కుట్లేయగలరు, అర్థమైందా? కిడ్నీ బాడైంది, కిడ్నీ తీసి ఎవరు పెడతారు? వాళ్ళే పెట్టగలరు. కాబట్టి కాశీకి జీవితంలో ఒక్కసారి వెళ్ళినట్టుగా, తప్పనిసరి పరిస్థితి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన దేవుడితో సమానం, దండం పెట్టండి, తప్పులేదు. ప్రాణాన్ని నిలబెడద్దు హాస్పిటల్, ప్రాణాన్ని నిలబెడద్దు ఆ మందు. మరి 99% ప్రకృతిని నమ్మండి, 99% ప్రకృతిని నమ్మండి. సాధ్యంగా అంత కష్టం వచ్చినప్పుడు రక్షించడానికి ఆ ప్రకృతిలో దాన్నే 1% ఉపయోగం కోసం ప్రాణాన్ని కాపాడగలిగే స్థాయి ఔషధాలు తయారు చేశారు మనల్ని, వాళ్ళ మీద లైఫ్లో ఒకసారి ఆధారపడండి, ఓకేనా? సార్, మీరు ఎవరు, ఏ ఊరు, ఏం చేసి ఏం గెలిచారో చెప్పండి. మీ అందరికీ నేను మామూలు కళాకారుని, కళాభివందనాలు చెప్తూ డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, నాకు
అక్షరదీపం కార్యక్రమంలో నేను 80 కేజీలు బరువు ఉన్నటువంటి వ్యక్తిని, బాగా మొఖాల నొప్పులు వచ్చాయి. అయితే ఆ మొఖాల నొప్పుల వల్ల టాబ్లెట్లు వేసుకోవటం వల్ల ఆయుర్వేదం టాబ్లెట్లని నమ్మి ప్రభాట్ టాకీస్ దగ్గర రోజు నెలకు 100 రూపాయలు చొప్పున టాబ్లెట్లు 7 సంవత్సరాలు వాడితే కిడ్నీ ఇన్స్పెక్షన్లు వచ్చాయి, 2 కిడ్నీలు. ఇంగ్లీష్ దగ్గర డాక్టర్ దగ్గరకు పోతే జీవితాంతం నువ్వు మందులు వాడాల్సిందే అని చెప్పాడు. వారానికి 1000 రూపాయల మందులు, నెలకి 4000 రూపాయల మందులు పెట్టలేని పరిస్థితి. అప్పుడు మా చెల్లెలు ఏమన్నదంటే, రామచంద్రరావు గారి దగ్గరికి పోండి ఒకసారి చూడండి అని అంటే, ఇక చనిపోయినా పర్వాలేదు, అది నయం కాదు కిడ్నీ జబ్బు అనే ఉద్దేశంతో నేను మనసులో అనుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా రామచంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. వస్తే, సార్ మీరు ఎంత ఫీజు తీసుకుంటారంటే, బాబు నేను ఫీజు తీసుకోను, నేను చెప్పింది చెయ్యి, తగ్గితే ఓకే, నీ ఇష్టం, నీ అదృష్టం అనిపించింది ఏది లేదండి. అయితే అప్పుడు 2014లో డాక్టర్ గారు ఒక మందు చెప్పాడు, కొత్తిమీర పుదీనా తులసాకు జ్యూస్ దాగు లోట, తాగిన తర్వాత నీకు ఎట్లుందో చూడమన్నాడు. 1 సంవత్సరం పాటు తాగాను, నార్మల్కి వచ్చేసాను కిడ్నీలు. అందుకే 2014 నుంచి ఇప్పటిదానికా డాక్టర్ గారిని నమ్మి, డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు నేను ఇంట్లో ఇప్పుడు 70 కేజీలు బరువు ఉన్నాను. ఒక్క పూటే భోజనం చేస్తాను మధ్యాహ్నం, ఉదయం పూట రాగి జావ, సాయంత్రం పూట 2 చపాతీలు, అవి కూడా 2 కేజీలు గోధుమలు, 1/2 కేజీ జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు ఇవన్నీ కలిపి పట్టించి 2 చపాతీలు తింటాను సాయంత్రం పూట. ఇక నేను ఏమీ నాకు ఏ అలవాట్లు లేవు. ఎలా ఉన్నారండి ఇప్పుడు? చాలా బాగున్నాను. అందుకనే ఏదైనా సరే చిన్న ఉదాహరణ చెప్తాను, నేను మీకు చెప్పే అంతటువంటి కాదు, చదువుకోలేదు నేను. ఏదైనా మనిషి నమ్మకం ఉండాలి. రాధాకృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు మంచికంటి రామకృష్ణరావు గారు జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినప్పుడు ఆయన నేను ఆఫీసు పోవట్లేదు అంటుండేవాడు. అయితే 1 వారం రోజులు దానికి జ్వరం తగ్గలేదు. ఏం డాక్టర్ అయ్యాను, నాకు 1 వారం రోజులు బట్టి జ్వరం తగ్గట్లేదు అని అంటే, అప్పుడు డాక్టర్ గారు అన్నాడట, రిక్షాతను పిలిచి ఇతన్ని 1/2 గంట సేపు ఆయన ఆఫీసుకు తీసిపోయి కూర్చోబెట్టి నువ్వు మళ్ళీ తీసిపోయి ఇంటికాడ పెట్టాయని చెప్పి, ఇంటికాడ దింపని చెప్పి 5 రూపాయలు రిక్షాతనికి ఇచ్చి మంచికంటి రామకృష్ణరావు గారిని 1/2 గంట సేపు ఆఫీసులో కూర్చోబెట్టుకొని తీసిపోయి ఇంటికాడ పెట్టినాడు. తెల్లారి పొద్దున డాక్టర్ గారు, నమస్తే అండి, నాకు జ్వరం తగ్గిపోయిందండి అన్నాడు. నాకు తెలుసు అండి జ్వరం తగ్గిపోద్ది అని. మీరు నమ్మాలి, నమ్మకపోతే లేదు. ఇందనక ఇప్పుడు రామచంద్రయ్య గారు చెప్పిందంత అక్షరాల సత్యం. మన ఇంట్లోనే మనలోనే ఉంది ఏదైనా అనేది నాకు మూఢంగా నేను నమ్మిన మీరంతా నమ్ముతారని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మాది తెల్లారిపల్లి, నా పేరు వేగనాట వెంకటేశ్వర్లు, నేను మామూలు కళాకారుణి. థ్యాంక్ యూ సార్. తెల్లారిపల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా మిత్రులు ఇంట్లో కష్టపడి ప్రాబ్లం తగ్గించుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఆయనకి సపోర్టుగానే చిన్నమాట, నమ్మకండి, నమ్మితేనే నష్టపోతాం. ఆయనకి సపోర్టుగానే, ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా మోసపోయామంటే నమ్మక కాదు నమ్మే, కాబట్టి ఎప్పుడు కూడా నమ్మద్దు. ఏం చేయాలి మరి? 2550 సంవత్సరాలకు పూర్వం మన తాతయ్యలకి తాత ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఎక్కడ చదివితే నమ్మకండి, ఎవరైనా చెప్తే ఇంటే నమ్మకండి, ఈవెన్ నేను చెప్తే కూడా నమ్మకండి. మరేం చేయాలి? వినండి, విజ్ఞతతో ఆలోచించుకోండి. మీకు రైట్ అనిపించింది ఏదో అది చేసుకోండి, మిగతాది ఇక్కడ వదిలేసుకోండి. అర్థమైందా? నమ్మటం మొదలెట్టేస్తే ఏమైపోతామంటే అది రైటో తప్పో కానీ దానిలో పడిపోతాం. నమ్మద్దు. ప్రశ్నే ఎవరికి నాలెడ్జ్ వచ్చినా రైటా తప్ప అంటే వచ్చింది, కానీ ఇది రైటేలే అంటే రాలా. ఓకేనా? ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలకి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు చెప్పిన మాటలు కూడా ఆయన సపోర్ట్ చేసాయే. ఆయన నమ్ము అంటే నమ్మద్దు అన్నావు ఏంటి అంటే, నమ్మంటంలో కూడా ఆయన సెన్స్ అదే కావచ్చు, ఇది రైట్ అనే ఫీలింగ్ నుంచి నమ్మంటున్నారు, అంతే కదండి. నేనేమంటున్నానంటే రైటో కాదు తేల్చుకొని అప్పుడు విశ్వాసంలోకి వెళ్ళండి, కానీ
గుడ్డి విశ్వాసం డేంజర్. గుడ్డి విశ్వాసం అంటే విశ్వాసం నాకు ఇవ్వండి నేను ప్రపంచాన్ని జయించి పెడతాను అన్నాడు ఆయన. విశ్వాసం అంత బలమైంది, కానీ అదే సందర్భంలో గుడ్డి విశ్వాసం చాలా ప్రమాదకరమైంది. ఓకే కదూ సార్, రైటా? థ్యాంక్ యూ.